లేకపోతే స్తంభాలు కరువు ఏం లేవు సిసి రోడ్డు మరియు డ్రైన్ భూమి పూజకు ఇచ్చేసిన మన పేదవి నాయకులు సంజయన గారికి మరియు వాళ్ళు పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 45వ వార్డులో అభివృద్ధి పనులలో ప్రారంభోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా జయచల పట్టణం వారి నాయకత్వంలో ఇంకా ఎంత అభివృద్ధి చెందాలని 45వ వార్డు ప్రజల తరఫున ఆకాంక్షిస్తూ కృతజ్ఞత. వాళ్ళ అభివృద్ధి పనులలో భాగంగా సిసి మరియు డ్యాన్ వరకు ప్రారంభోత్సవానికి చేసిన మన ప్రియతమ నాయకుడు సంజయ అన్న గారికి మరియు వార్డు కౌన్సిలర్ బొడ్డ జగదీష్ గారికి మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ గారికి మార్కెట్ కమిటీ డైరెక్టరు బట్టు ప్రవీణ్ గారికి హరీష్ కౌన్సిలర్ గారు ప్రజలందరికీ మున్సిపల్ అధికారులకు మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా సంజయన్న గారి మన కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి కూడా జగిత్యాలలో చాలా పనులు ఉన్నాయి, మాకు కూడా నిధులు కావాలి అని అడిగినప్పుడు కేటీఆర్ గారు మీకు సరైన నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడతానని చెప్పడం జరిగింది. దీనికి సంజయన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు అభివృద్ధి పనులకు సంజయన మా వెన్నంటుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. జగిత్యాల పట్టణంలో 45వ వార్డులో ఈరోజు చేపట్టిన డ్రైనేజు మరియు దానిపైన స్లాబ్ వేసే కార్యక్రమంలో భాగంగా భూ పూజ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ రాజు గారికి, పాల్గొంటున్న వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి చాలా సంతోషం. ఈ పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా గల్లీ చిన్నప్పటికెళ్ళి కూడా తిరిగిందే, మరి చాలా మొదటి నుంచి కూడా
ముఖ్యమైన వ్యాపారస్తులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటారు. ఆ కాలంలో మరి ఎందుకంటే పాత పట్టణం అంటే జగిత్యాల గడియారం సుట్టకి, ఇదే పోస్ట్ ఆఫీసు, మార్కెట్, గంజు, ఇదే ఏరియా, లడ్డు కాజా హోటలు అవన్నీ. కాబట్టి ఈ పాత పట్టణంలో అప్పుడున్న పరిస్థితుల్లో కార్లు లేవు, జీపులు లేవు, లారీలు లేవు, కాబట్టి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రోడ్లు, మోర్లు నిర్మాణం జరిగింది. కానీ వల్ల పరిస్థితి మారింది కాబట్టి కొంత రోడ్లు పెద్దగా చేసుకుంటున్నారు, కొత్తగా కట్టుకునే వాళ్ళు కొంత వెనుక కట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల లేని చోట్ల మన గౌరవ మంత్రి వాళ్ళు రామారావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడికక్కడ అవకాశం ఉన్నకాడ డ్రైన్ల పైన మంచిగా స్లాబ్ వేయాలి, ఇన్ కేసు మోరిగిన చెడిపోతే మంచిగా ఆర్సీసీ తోటి సిమెంట్ తోటి మళ్ళీ కట్టి పైన స్లాబ్ వేస్తే కొద్దిగా మళ్ళీ ఒక 2 ఫీట్లు అటో 2 ఫీట్లు కవర్ అవుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి వారు కూడా సమ్మతించి ఇప్పుడున్న నిధులు వాడుకుంటే తర్వాత నేను కొన్ని అదనంగా నిధులు ఇస్తానన్నారు. మీ అందరూ తెలుసు ఇవాళ కరోనా మహమ్మారి ఘోరంగా విజృంభిస్తుంది. ఇవాళ పేరియపాడు ఈ ప్రాంతంలో కూడా ఒక మిత్రుడిని రమ్మంటే కరోనా వచ్చిందని చెప్పి చెప్పారు. అంటే చాలా భయంకరంగా ఉన్నది, భయపడాల్సినంత అవసరం లేదు మరి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళనే చూసాం మన పత్రికలలో, డాక్టర్ కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కొన్నిసార్లు వాటికనే భయపడి చేరుతున్నారు కాబట్టి 30% పడకలు అవసరం లేకుండా కానీ వచ్చి చేరుతున్నారని చెప్పి ఇవాళ గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు గురించారు. యువకులు కూడా వస్తున్నాయి కాబట్టి మొదటి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమాత్రం డౌట్ ఉన్నా ఫస్ట్ రెస్ట్, వైరల్ దాంట్లో రెస్ట్ తీసుకోవడం అంటే ఇంటి వద్దనే ఉండడం, నీళ్ళు ఎక్కువ తీసుకోవడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం, మంచి గాలికి ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యం, ప్రాధాన్యం. దాంతోపాటుగా వెళ్ళి డాక్టర్ని సంప్రదించి డౌట్ ఉంటే టెస్ట్ చేయించుకొని మందులు వాడాలి, సీరియస్ ఉన్నప్పుడు అడ్మిట్ కావాలి. దీనిపైన ఈరోజు ఈటల రాజేంద్ర గారు మంత్రి వాళ్ళు సమీక్ష కూడా ఏర్పాటు చేసి నేను కూడా ఇప్పుడు బయలుదేరి వెళ్తా ఉన్నాను. అంటే ఇంత గడ్డు కాలంలో కూడా జగిత్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఆగకుండా పనులు చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా మన మీడియా ద్వారా చూస్తూ ఉన్నారు. ఇంకా నూతనంగా కూడా పనులు చేయడానికి అన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. కానీ ప్రత్యేకమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కరోనా దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా, దేశంలో ఎవరు ఊహించని విధంగా సడన్గా ఈ కరోనా మహమ్మారి విజృంభించింది. అది మన తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది, మన ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. అయినా కానీ మొక్కవని ధైర్యంతో ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, మా అధికారులు కూడా ఆఫీసులో చాలామందికి మున్సిపల్లో కరోనా వచ్చిన మా చైర్మన్ గారు కుటుంబం అయినా వైస్ చైర్మన్ అందరు కూడా ధైర్యంగా ఉండి ప్రజల మధ్యనే ఉంటున్నందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా నేను మా కౌన్సిలర్స్కు, మా టీం అందరికీ అభినందనలు, అధికారులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఈ చేసే పనులలో సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.